రెండు వందల ఇరవై ఎనిమిది ఓట్లు టీఆర్ఎస్కు అదేవిధంగా రెండు వందల ఇరవై నాలుగు బీజేపీకి బీఎస్పీకి పది అదేవిధంగా ఇతరులకు ఎనభై ఎనిమిది అంటే స్వల్ప ఆధిక్యం నాలుగు ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ పోస్టల్ బ్యాలెట్లో ముందంజలో ఉంది ఇక ఈవీఎంల ఫలితం అంటే ఈవీఎంలో కౌంటింగ్ స్టార్ట్ అయింది ఈవీఎంల కౌంటింగ్ దాదాపు అరగంటకు ఒక రౌండ్ ఫలితం వచ్చేటువంటి అవకాశాలున్నాయని చెప్పి ఎన్నికల అధికారులు చెప్తున్నారు పోస్టల్ బ్యాలెట్ విషయానికి వస్తే మాత్రం రెండు వందల ఇరవై ఎనిమిది టీఆర్ఎస్ రెండు వందల ఇరవై నాలుగు బీజేపీ ఇండిపెండెంట్లకు ఎనభై ఎనిమిది బీఎస్పీ పది ఓట్లు వచ్చాయి అయితే ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత ఉందని భావించినప్పటికీ కూడా రెండు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధించిన పార్టీలు ఏవైతే ఉన్నాయో బీజేపీ టిఆర్ఎస్ రెండింటికి కూడా ఉద్యోగులు పట్టడం కట్ పట్టం కట్టడం చూస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ఫైట్ నెక్ టు నెక్ కొనసాగేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభమైంది తొమ్మిదిన్నరకు ఈవీఎంల కౌంటింగ్కి సంబంధించి తొలి ఫలితం రాబోతుంది ప్రతి కౌంటింగ్ అంటే ప్రతి రౌండ్కు పదిహేను వేల ఓట్లు లెక్కిస్తారని కూడా చెప్తున్నారు నాలుగు రౌండ్లు చౌటుప్పల్ మండలం యాభై ఐదు వేల పైచిలకు ఓట్లు ఉన్నటువంటి చౌటుప్పల్ మండలం నాలుగు రౌండ్లలో కొనసాగబోతుంది మిగిలిన ఆ తర్వాత సంస్థానారాయణపురం మూడు మండలాల్లో కొనసాగబోతుంది ఈ ఏడు రౌండ్లే అత్యంత కీలకంగా టీఆర్ఎస్ బీజేపీలకు మారబోతున్నాయి ఎందుకంటే ఈ రెండు మండలాల్లోనే గట్టి పట్టు ఉంది ఖచ్చితంగా భారీ మెజారిటీ రెండు మండలాల్లో సాధిస్తామని చెప్పి కూడా బీజేపీ చాలా పట్టుదలతో ఉంది చాలా ఆత్మవిశ్వాసంతో ఉంది సో ఈ రెండు మండలాల్లో తీర్పు అంటే ఆ మెజారిటీ ఏ విధంగా ఉండబోతుందనేది అనేది మరి కాసేపట్లోనే తేలంది పూర్తిగా మూడంచెల భద్రత నర్మ ఇక్కడ మునుగోళ్లు కౌంటింగ్ ప్రారంభమైంది చెప్పుకోవచ్చు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తయింది పోస్టల్ బ్యాలెట్లలో కాంగ్రెస్ పార్టీ నిరాశతో వెనుదిరిగాల్సి వచ్చింది ఎందుకంటే బీఎస్పీకి పదోట్లు పడ్డప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీకి పోస్టల్ బ్యాలెట్లలో నిరాశ ఎదురైంది మొత్తంగా చూసుకుంటే మాత్రం ప్రభుత్వ వ్యతిరేకత ఉందని భావించినటువంటి అంటే ఉద్యోగులు ఇటు టిఆర్ఎస్కు అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు నిరసనకు వైఖరిగా ఆల్టర్నేట్ను ఎన్నుకున్న ఎన్నుకుంటారని అందరూ భావించారు కానీ ఉద్యోగస్తులు పూర్తిగా టీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీలకే బీజేపీల వైపే మొగ్గు చూ చూపినటువంటి పరిస్థితి ఇలా చౌటుప్పల్ మండలం విషయానికి వస్తే జైకాశం అనేది అది రూ రూరల్ ప్రాంతం చౌటుప్పర్బన్కు వచ్చేసరికి బీజేపీకి ఎడ్జ్ ఉంటుంది జైకే శాం ప్రస్తుతం అంటే ఈవీఎంలు మీరు అన్నటువంటి ఈవీఎంలు ఓపెన్ చేశారు జైకే టీఆర్ఎస్కు అంటే మెజారిటీ వచ్చిందని వచ్చింది అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఎందుకంటే ఆ రూరల్ ఏరియాలో ముందు కూడా ముందు నుంచి కూడా టీఆర్ఎస్ రూరల్ ఏరియాలో ఖచ్చితంగా వాళ్ళు ఆశలు పెట్టుకుంది అర్బన్ ప్రాంతాల్లో మాత్రమే బీజేపీ ఆశలు బీజేపీ ఆశలు పెట్టుకుంది కేవలం యువత అర్బన్ ఓట్ బ్యాంకును మాత్రమే రాజగోపాల్ రెడ్డి నమ్ముకున్నారు అదేవిధంగా కాంగ్రెస్ ఓట్ బ్యాంకు గతంలో ఆయన ప్రాతినిధ్యం వహించినటువంటి కాంగ్రెస్లో ఆ ఓట్ బ్యాంకు తనకు ఖచ్చితంగా టర్న్ అవుతుందని చెప్పి కూడా రాజగోపాల్ రెడ్డి భావించారు అయితే చౌటుప్పల్ మండలం స్టార్ట్ అయింది కాబట్టి అందులో జైకేసార్ నియర్ బై చౌటుపల్ కు పన్నెండు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది అది విలేజ్ రూరల్ ఏరియా సో అక్కడ టీఆర్ఎస్ కు మెజారిటీ రావడంలో అయితే ఆశ్చర్యం అయితే లేదు పూర్తిగా చౌటుప్పల్ మండల్ పూర్తి అయితే ఒక అంటే ఒక క్లా క్లారిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది అంటే అది నెక్ టు నెక్ ఫైట్ ఉంటుందా లేదంటే వన్ సైడ్ అంటే టీఆర్ఎస్కు వన్ సైడ్ ఉంటుందా అన్నది కూడా చూడాల్సి ఉంది ఒకవేళ చౌటుప్పల్ సంస్థానారాయణపూర్లో గనక నెక్ టు నెక్ ఫైట్ ఉంటే ఖచ్చితంగా అది టీఆర్ఎస్కే అడ్వాంటేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఖచ్చితంగా ఎందుకంటే రాబోయే మండలాలు చౌటుప్పల్ సంస్థానారాయణపూర్ దాటిన తర్వాత మునుగోడు అదేవిధంగా చండూరు నాంపల్లి గట్టుప్పల్ మర్రిగూడ ఈ ఐదు మండలాలు కూడా పూర్తిగా రూరల్ బ్యాక్గ్రౌండ్గా ఉన్నటువంటి ఏరియాలో సో రూరల్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు పెన్షన్లు అది విధంగా సంక్షేమ పథకాలకు సంబంధించి కొంత మంత్రులు మనం భయపెట్టినటువంటి సందర్భాలు కూడా జగదీష్ రెడ్డి అయితే ఏకంగా ఎలక్షన్ కమిషన్ అంటే అంటే ఆయన సీరియస్ అయినటువంటి పరిస్థితి నలభై ఎనిమిది గంటలు ఎలక్షన్ కమిషన్ జగదీష్ రెడ్డి ప్రచారానికి కూడా నిషేధించినటువంటి పరిస్థితి ఎందుకంటే ఏకంగా ఆయన మాకు ఓటయ్యపోతే పెన్షన్లు రావని కూడా అంటే బహిరంగంగానే ఉపన్యాసం ఇచ్చినటువంటి సందర్భం సో ఈ నేపథ్యంలో రూరల్ బ్యాక్గ్రౌండ్ గా ఉన్నటువంటి రూరల్ ఏరియాలో టీఆర్ఎస్ భారీ ఆశలు పెట్టుకుంది ఇక రాజగోపాల్ కూడా కేవలం కాంగ్రెస్ ఓట్ బ్యాంకు అదేవిధంగా యువత అర్బన్ ఏరియాలో కూడా పెట్టుకుంటున్నటువంటి సో ఈ ఆరు రౌండ్లు ముఖ్యంగా ఈ రెండు చౌటుప్ప సంస్థానరపల్ ఈ రెండు సంబంధించి ఆరు రౌండ్లు పూర్తయితే కానీ గానీ ఒక పిక్చర్ క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది